కూకట్పల్లి ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసి గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీ కోటి ఇస్తారా? ఇవాళ సోదరులారా, అభివృద్ధి చేసే కాంగ్రెస్ కు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి ఇవాళ పోటీ నడుస్తుంది. ఇక మీరు ఆలోచన చెయ్యండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఎట్లయితే నన్ను ఆనాడు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపినరు, ఇవాళ మా సోదరిమణి సునీతమ్మను మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు పంపునరి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. సునీతమ్మకి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టే. ఇవాళ సునీతమ్మ గెలుపు మీ రేవంత్ అన్న గెలుపు, ఇవాళ కాంగ్రెస్ గెలుపు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గెలుపు, బీజేపీ వాడే ఓటు గాడిద గుడ్డకు వేసిన ఓటు. అందుకే మిత్రులారా, మిమ్మల్ని అందరు నేను కోరుకునేది ఒక్కటే, మీరు అండగా ఉండండి. ఎమ్మెల్యే మన గెలిచినుంటే మీకు చాలా న్యాయం జరిగేది. ఇవాళ ఎమ్మెల్యే మనకు రమేష్ గారు ఓడినా మీ మధ్యలోనే ఉన్నాడు బండి రమేష్ గారు. కానీ అదే సునీతమ్మ ఎంపీ గెలిస్తే బండి రమేష్ గారు మీకు సేవ చేస్తారు, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి గారు సేవ చేస్తారు, మైనంపల్లి హనుమంతరావు గారు సేవ చేస్తాడు. అట్లనే ఇక్కడనే దేశాలుండే దేశాల్లాంటి ఇక్కడ స్థానిక నాయకులు ఈరోజు మీకు అండగా నిలబడతారు. సునీతమ్మ ఎంపీగా ఉంటుంది, నేను ముఖ్యమంత్రిగా మీకు అండగా నిలబడి మిమ్మల్ని అందరిని ఆదుకునే బాధ్యత నాది. మరి మల్కాజ్గిరి నుంచి సునీతమ్మకు 100,000 మెజార్టీ ఇస్తారా? ఇస్తారా? 100,000 నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. 100,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాదిగా వచ్చి మా సునీతమ్మని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లనే వేలాదిగా తరలి వెళ్ళి 13 తారీఖు నాడు కాంగ్రెస్ కు ఓటేసి సునీతమ్మని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ రణాల్.